విద్యార్థులు, కప్పులో ఉన్న నీటిపై గల అపకేంద్ర బలముల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒక స్టీల్ ప్లేట్కు 3 రంధ్రాలను వేసి దారాలను వేలాడతీద్దాం. మధ్యలో ప్లాస్టిక్ కప్పులో నీటిని పోసి కప్పు మధ్య భాగములో ఉంచి ఇప్పుడు గుండ్రంగా తిప్పటానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, ప్లాస్టిక్ కప్పులో ఉన్నటువంటి నీరు క్రిందకి పడిపోవటంలా స్లో మోషన్లో కూడా మీరు పరిశీలించండి. ఈ విధంగా తిప్పిన సందర్భంలో ప్లాస్టిక్ కప్పులో నీరు అలాగే ఉన్నాయి. ప్లాస్టిక్ కప్పులో నీరు పడిపోకుండా ఉండటానికి శాస్త్రీయమైన ఆధారం ఏమైనా ఉంటే మీరు చెప్పగలరా? మరలా ఇదే ప్రయోగాన్ని పేపర్ కప్పుతో చేసి చూద్దాం. ఈ సందర్భంలో కూడా నీరు క్రిందకు పడిపోకుండా ఉండటాన్ని మనము గమనించవచ్చు. నీరు ఎందుకు పడిపోలేదో మీరు చెప్పగలరా?